హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, కార్తీక పౌర్ణమి రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క పని చేస్తే మీకు అష్ట ఐశ్వర్యాలు కలగడమే కాకుండా కోటి జన్మల పుణ్యం కూడా దక్కుతుందని మరి పెద్దలు అంటున్నారు. మరి ఆ విషయం ఏంటో మన వీడియోలో తెలుసుకుందాం. అన్ని మాసాల్లో కన్నా కార్తీక మాసం చాలా పవిత్రమైనది. కార్తీక మాసంలో ప్రతిరోజు పవిత్రమైన రోజే. కార్తీక మాసంలో శివుణ్ణి విష్ణువుని పూజిస్తారు. అంటే ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరిని పూజిస్తారు. కార్తీక మాసంలో సోమవారాలు పౌర్ణమి రోజుల్లో చేసే పూజలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. కార్తీక పౌర్ణమి రోజున శివుణ్ణి పూజించి ఉపవాసం ఉండి ఓం నమః శివ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే కోరుకున్న కోరికలు నెరవేరటమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి. కార్తీక మాసంలో శివునికి ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాధాన్యత విష్ణువుకు కూడా ఉన్నది. శైవులు కార్తీక మాసం అంటే వైష్ణవులు దామోదర మాసం అని పిలుస్తారు. 8వ మాసం అయిన కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానం చేసి దీపాలను వెలిగిస్తాం. కార్తీక పౌర్ణమి రోజు తులసి కళ్యాణం జరిపిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. కార్తీక పౌర్ణమి రోజు కుదరని వారు ఏకాదశి రోజు కూడా తులసి కళ్యాణం జరిపించవచ్చు. ఈ కళ్యాణం తులసి విష్ణుమూర్తికి చేస్తారు. వైష్ణవ సంప్రదాయం గలవారు కార్తీక ఏకాదశి రోజున భీష్మ పంచక వ్రతాన్ని ప్రారంభించి కార్తీక పౌర్ణమితో ముగిస్తారు. కొంతమంది వైష్ణవులు భీష్మ పంచక వ్రతాన్ని కార్తీక మాసం చివరి 5 రోజుల్లో కూడా చేస్తూ ఉంటారు. కార్తీక మాసంలో చతుర్దశి తిథి రోజైన వైకుంఠ చతుర్దశి వ్రతం ఆచరిస్తారు. పౌర్ణమి ముందు రోజు చతుర్దశి తిథి వస్తుంది. ఈ చతుర్దశి తిథి రోజున శ్రీ మహావిష్ణువు శివుణ్ణి ఆరాధించినట్లుగా పురాణాల్లో ఉంది. త్రిపురాసురుణ్ణి సంహరించిన ఈ కార్తీక పౌర్ణమి రోజున దేవతలు కూడా పూజలు చేస్తారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించి గంగానదిలో వదులుతారు. కార్తీక మాసంలో శివకేశవును పూజించి కార్తీక పౌర్ణమి రోజు తులసి కళ్యాణం జరిపిస్తే అష్ట ఐశ్వర్యాలు కలగటమే కాకుండా కోటి జన్మల పుణ్యం కూడా దక్కుతుందని పెద్దలు అంటున్నారు, మరి పండితులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, మరి ప్రయత్నించండి, మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.